హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఫ్యాక్ట్స్ ఫర్ యూ. ఈరోజు మనం ఒకసారి కొత్త విషయాలు తెలుసుకోబోతున్నాం. అవేంటో తెలుసుకునే ముందు కిందనే ఉన్న మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న గంట సింబల్లోకి మన ఛానల్ నోటిఫికేషన్లను పొందండి. ఈరోజు మనం నేర్చుకోబోయే విషయం ఏంటంటే, ప్రపంచంలో కొన్ని ప్రదేశాలు బహిష్కరించబడ్డాయి మనుషులు వెళ్లకుండా, అదేనండి బ్యానిడ్ ప్లేసెస్ ఇన్ ది వరల్డ్. అవేంటో మనం ఈరోజు తెలుసుకుందాం. వాటిలో మొదటిగా సెంటినల్ ఐలాండ్. ఇది హిందూ మహాసముద్రం అండమాన్ నికోబార్ ఐలాండ్ వద్ద ఉంది. అక్కడ నివసించే ప్రజలు చాలా ప్రమాదకరం అన్నమాట. ఐలాండ్ చూడడానికి అని వెళ్తే ఇక అంతే సంగతులు. ఎవరినైనా చూడడానికి వస్తే వాళ్ళ మీద రాళ్ళు బాణాలు, ఇక వారి దగ్గర ఏది ఉంటే అది తీసుకొని దాడికి దిగుతారు. భారత ప్రభుత్వం వీరితో మాట్లాడడానికి చాలా ట్రై చేసింది, కానీ వీరు ఎవరితో మాట్లాడడానికి అస్సలు ఇష్టపడరు. వీరు చాలా ప్రమాదకరం. అనుకోకుండా 2006 ఇద్దరు జాలర్లు దారి తప్పి ఆ ఐలాండ్లో ప్రవేశించారు. అంతే, అక్కడ ఉన్న గిరిజనులు వాళ్ళ మీద రాళ్ళు బాణాలతో దాడి చేసి చంపేశారు. వీరికి బయటి ప్రపంచంతో అస్సలు సంబంధం లేదు, వాళ్ళ జీవితం వాళ్ళే బతుకుతారు. బయట వారు వారి దగ్గరికి వస్తే అస్సలు ఊరుకోరు చంపేదాకా. తర్వాతగా గ్రునాడ్ ఐలాండ్. స్కాట్లాండ్కి 1 కిలోమీటర్ దూరంలో ఉంది ఇది. దీనికి మరొక వింత పేరు కూడా ఉందండోయ్, అదేంటంటే ఐస్లాండ్ ఆఫ్ డెత్. ఇక్కడికి ఎవరైనా వస్తే అప్పటికప్పుడు ప్రాణాలు కోల్పోతారంట, ఎందుకంటే ఆంత్రాక్స్ అనే రసాయనం ఈ ఐలాండ్లో ఉండడం వలన చనిపోతారంట. ఇలా ఎందుకు జరిగిందంటే, 2వ ప్రపంచ యుద్ధం జరుగుతున్నప్పుడు యునైటెడ్ కింగ్డమ్ ఒక బయోలాజికల్ వెపన్ తయారు చేయాలని భావించింది. జర్మన్స్కి భయపడి ఇలా నిర్ణయించుకుందన్నమాట. కొంతమంది శాస్త్రవేత్తలకు ఈ పని అప్పగించింది. అలా ఆంత్రాక్స్ అనే కెమికల్ ఆయుధం పుట్టుకొచ్చింది. అయితే దీనిని పరీక్షించాలిగా, దానికి ఒక ప్రదేశం కావాలిగా, అందుకే ఆ ప్రదేశాన్ని ఎన్నుకున్నారు. పరీక్షించడానికి కొన్ని గొర్రెలను అక్కడికి తీసుకెళ్లారు. ఆంత్రాక్స్ కెమికల్ని పేల్చారు. అంతే, గొర్రెలని కతం. అంతే, శాస్త్రవేత్తలకు అర్థమైంది, ఇది ఎక్కడ పేల్చితే అక్కడ జనం కతం, చచ్చిపోతారనమాట. ఈ ఐలాండ్ను మామూలు స్థితికి తీసుకురావడానికి చాలా కష్టపడ్డారు, కానీ ఫలితం లేదు. అందువలన అక్కడికి ఎవ్వరూ వెళ్లకుండా మూసేశారు. చివరికి 1990 విజయవంతంగా కెమికల్ని మొత్తాన్ని ఆ ఐలాండ్ నుంచి తొలగించారు. తర్వాత పర్యాటకుల్ని అనుమతించారు, కానీ దాని గురించి తెలిసిన వారు ఎవరైనా సరే అక్కడికి వెళ్తారా చెప్పండి. తర్వాతగా పోవెజ్లియా ఐలాండ్. ఇది ఇటలీలోని వెనీస్ నగరానికి దగ్గరగా ఉన్న ఐలాండ్. చూసేందుకు ఈ ఐలాండ్ చాలా అందంగా ఉంటుంది. అయితే ఇది వరల్డ్లోనే మోస్ట్ హంటెడ్ ప్లేస్గా పేరుంది. జాలర్లు కనీసం ఈ ఐలాండ్ సమీపంలో కూడా రారు, ఎందుకంటే చేపలకు బదులు మనుషుల ఎముకలు వలలో పడతాయంట. అసలు కథ ఏంటంటే, ప్లేగ్ వ్యాధి వచ్చిన వారందరినీ తెచ్చి ఇక్కడ వదిలేసేవారంట. వాళ్ళు మరణిస్తే అక్కడే ఖననం చేసేవారంట. ఆ సమయంలో అక్కడ 160,000 ప్రాణాలు కోల్పోయారంట. కనీసం ఇక్కడ మట్టి కూడా ఎముకలతో నిండి ఉంటుందంట. ఇది అంతా ఒక పెద్ద విషయం కాదు, కానీ ఇప్పుడు ఇంకో విషయం చెప్తా వినండి. 1923 పిచ్చి పట్టిన వారందరినీ ట్రీట్మెంట్ ఇవ్వడానికి ఇక్కడ ఒక హాస్పిటల్ని కట్టించారంట. ఇక అక్కడ రోగులు ప్రతిరోజు దయ్యాల కేకలు వస్తున్నాయని చెప్పేవారట. అయితే వాళ్ళ మాటలు ఎవరు ఉంటారు చెప్పండి, వాళ్ళు పిచ్చోళ్ళు కదా. కొంతకాలం తర్వాత డాక్టర్ సైకోగా మారిపోయాడంట. అక్కడ పనిచేసే డాక్టర్ రోగులను చాలా టార్చర్ పెట్టేవాడంట. కత్తులు సుత్తులతో కొట్టేవాడంట. పేషెంట్ని నానా రకాలుగా హింసించేవాడట. కొంతకాలం తర్వాత ఆ డాక్టర్ కూడా హాస్పిటల్ పైనుండి దూకి ఆత్మహత్య చేసుకున్నాడంట. ఆ డాక్టర్ని దయ్యాలే తోసేసి చంపేశాయని, లేదా ఆ డాక్టరే ఆత్మహత్య చేసుకున్నాడా, లేదా రోగులే తోసేశారా అన్నది ఇప్పటికీ తెలియని మిస్టరీ అంట. డాక్టర్ మరణించాక విషయం తెలుసుకున్న ఇటలీ గవర్నమెంట్ ఆ హాస్పిటల్ని మూసివేయించింది. ఇప్పటికీ ఐలాండ్ పరిసరాల్లో ఏయో అరుపులు వినిపిస్తూ ఉంటాయని జాలర్లు చెప్తూ ఉంటారు. ఇటీవల ఒక అతను ఆ ఐలాండ్కి సంబంధించి ఫొటోస్ని తీయడానికి అక్కడికి వెళ్ళాడంట. అతనికి ఒక సందేశం వచ్చింది, ఇక్కడకు తిరిగి రాకు, వెంటనే వెళ్ళిపో అని పెద్దగా శబ్దం వినిపించిందంట. అంతే,
ఇక అతను అక్కడి నుంచి వెళ్ళిపోయాడంట. అందుకే ఈ ఐలాండ్ ప్రపంచంలో అత్యంత భయంకరమైన ప్రదేశం. తరువాతగా ఏరియా 51. ఈ ప్రదేశం అమెరికాలోని నెవాడా డిజాస్టర్కు చెందినది. మిలిటరీ ఎయిర్క్రాఫ్ట్ను టెస్ట్ చేయడానికి ఏరియా 51 ఉపయోగిస్తారు. కానీ సెంట్రల్ ఇంటెలిజెన్స్ ఏజెన్సీ రిపోర్ట్ ప్రకారం అయితే ఇక్కడ గ్రహాంతరవాసులు ఉన్నారని చాలామంది అంటారు. అప్పుడప్పుడు యుఎఫ్ఓలు అక్కడికి వస్తాయని, ఏలియన్స్ కనిపిస్తాయని అంటారు. కాబట్టి ఈ ప్రదేశంలోకి అనుమతి ఎవ్వరికీ లేదు. ఎవరైనా అనుమతి లేకుండా ప్రవేశిస్తే అక్కడి సెక్యూరిటీ గార్డ్స్ కాల్చి చంపేస్తారనమాట. తర్వాతగా క్యూ మదా గ్రాండే స్నేక్ ఐలాండ్. ఇది బ్రెజిల్లో ఉంది. మొట్టమొదటిసారిగా దీనిని చూసినప్పుడు ఈ భూమి మీద స్వర్గం వెలిసిందా అన్నట్లు దీన్ని భావిస్తారు. అయితే ఈ ఐలాండ్లోకి ప్రవేశిస్తే క్షణాల్లో మన ప్రాణాలు గాల్లో కలిసిపోతాయంట. ఎందుకంటే ఇది పాములకు నిలయం. అందుకే దీనిని స్నేక్ ఐలాండ్ అని కూడా అంటారు. దాదాపు ఇక్కడ 4,000 రకాల పాములు ఉన్నాయట. ఇక్కడ అత్యంత ప్రమాదకరమైన గోల్డెన్ ల్యాండ్స్ హెడ్ వైపర్ అనే పాము ఇక్కడ ఉందంట. దీని విషం అత్యంత ప్రమాదకరం. దీని విషం వలన మన పచ్చి మాంసం కూడా క్షణాల్లో కరిగిపోతుందంట. అందుకే బ్రెజిల్ గవర్నమెంట్ ఈ ఐలాండ్ని నిషేధించింది. అక్కడికి ఎవ్వరికీ ప్రవేశం లేదు.